జగన్ డేరింగ్ డెసిషన్లలో డెప్త్ ఇదే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా గుంటూరు జిల్లాలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలను చాలా సులువుగా మార్చేస్తున్నారు. ఈ మార్పులను కొందరు వ్యతిరేకిస్తూ ఉంటే మరికొందరు ఆహ్వానిస్తున్నారు. రాజధాని జిల్లాలో జగన్ ఇంత డేరింగ్గా ఎందుకు సిట్టింగ్ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు? అసలు తెర వెనక ఏం జరుగుతుందో ఆరా తీస్తే జగన్ లెక్కలో జగన్కున్నాయని తెలుస్తోంది. తాజాగా జగన్ గుంటూరు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థుల విషయంలో తీసుకున్న నిర్ణయం అన్ని ఈక్వేషన్ల పరంగా మ్యాచ్ అయినట్లే కనబడుతోంది. గత ఎన్నికల్లో జగన్ గుంటూరు ఎంపీగా కాపు సామాజిక వర్గానికి చెందిన తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి సీటిచ్చారు. అదే టైంలో నరసరావుపేట ఎంపీగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని రంగంలోకి దింపారు. జిల్లాల్లో ఎగసిన టీడీపీ గాలుల నేపథ్యంలో గుంటూరులో బాలశౌరి, నరసరావుపేటలో అయోధ్య రామిరెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే గత ఎన్నికల్లో టీడీపీ గుంటూరు, నరసరావుపేట నుంచి రెండు చోట్ల కమ్మ అభ్యర్థులనే రంగంలోకి దింపి విజయం సాధించింది. జిల్లాల్లో కీలక సామాజిక వర్గంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి గత ఎన్నికల్లో జగన్ ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించలేదు. ఇది కూడా ఆ పార్టీకి జిల్లాల్లో పెద్ద ఎదురు దెబ్బగానే మారింది. ఈ క్రమంలోనే జిల్లా రాజకీయాలను శాసించే కమ్మ సామాజిక వర్గానికి ఒక ఎంపీ సీటు ఇవ్వాలని ఎప్పుడో డిసైడ్ అయిన జగన్ మూడేళ్ల క్రితమే విజ్ఞాన విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలకు గుంటూరు లోక్సభ నియోజకవర్గ వైసీపీ పగ్గాలు అప్పగించారు. మూడేళ్ల పాటు లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తూ పార్టీని పటిష్టం చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం జగన్ అనూహ్యంగా లావు శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట లోక్సభ సెగ్మెంట్కు మార్చి గుంటూరుకు మాజీ కేంద్ర మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్ల అల్లుడు, చిల్లీస్ మర్చెంట్ అధినేత కిలారు వెంకట రోసయ్యను రంగంలోకి దింపారు. ఇక్కడ రోసయ్య ఎంట్రీతో గుంటూరు లోక్సభ బాధ్యతలు చూసిన లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట సెగ్మెంట్కు మారాల్సి వచ్చింది. జగన్ చేసిన ఈ మార్పు చాలామంది పార్టీ నేతలకు సైతం మింగుడు పడడం లేదు. అయితే వాస్తవంగా చూస్తే సామాజిక సమీకరణలు, ఇతరత్ర కారణాలతో చాలా సుదూరంగా ఆలోచించే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. గుంటూరు లోక్సభ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెనాలి, పొన్నూరు నుంచి కమ్మవర్గానికి చెందిన అన్నాబతిని శివకుమార్, రావి వెంకటరమణ సమన్వయకర్తలుగా ఉన్నారు. ఈ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒకచోట కూడా కాపు వర్గానికి చెందిన అభ్యర్థులు లేరు. దీంతో ఈ సెగ్మెంట్ పరిధిలో గుంటూరు సిటీ, ప్రతిపాడు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో బలంగా ఉన్న కాపు వర్గాన్ని తమ వైపుకు తిప్పుకునే క్రమంలో జగన్ ఇక్కడ అదే వర్గానికి చెందిన కిలారు రోసయ్యను రంగంలోకి దించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుండటంతో కాపు వర్గం ఓటర్లు బలంగా ఆ పార్టీ వైపు మొక్కు చూపుతారన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్ వ్యూహాత్మకంగా ఒకే దెబ్బతో అటు జనసేనకు ఇటు టీడీపీకి చెక్ పెట్టేలా కిలారు వెంకట రోసయ్యకు గుంటూరు లోక్సభ నియోజకవర్గ పగ్గాలు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఇక నరసరావుపేట విషయానికి వస్తే నియోజకవర్గాల పునర్విభజనకు ముందు నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలోని దర్శి, కంభం, మార్కాపురం అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉండేవి. అప్పట్లో ఆ సెగ్మెంట్లలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ప్రధాన పార్టీలు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి నరసరావుపేట ఎంపీ సీటు వస్తూ ఉండేవి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సైతం నర్సరావుపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత ప్రకాశం జిల్లాలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లు నరసరావుపేట నుంచి విడిపోగా కొత్తగా చిలకలూరిపేట, సత్యనపల్లి, పెదకూరపాడు అసెంబ్లీ సెగ్మెంట్లు నరసరావుపేటలో చేరాయి. దీంతో ఇప్పుడు నరసరావుపేటలో కమ్మ, రెడ్లు ప్రధానంగా కీ రోల్ అయ్యారు. ఇక్కడ నియోజకవర్గ రూపురేఖలు మారినందువల్లే గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తూ వస్తోంది. 2009లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గత ఎన్నికల్లో సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు వరుసగా టీడీపీ తరఫున విజయాలు సాధిస్తూ వస్తున్నారు. టీడీపీ ఈ సెగ్మెంట్ పరిధిలో ఏకంగా 4-5గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు అసెంబ్లీ సీట్లు ఇస్తోంది. టీడీపీ జిల్లా రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు, గురజాల ఎమ్మెల్యే ఎర్రపతనేని శ్రీనివాసరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, పెదకూరబోడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్బాబు లాంటి వాళ్లంతా ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఎమ్మెల్యేలుగా ఉండడంతో టీడీపీ ఇక్కడ బలంగా ఉంది. ఈ క్రమంలోనే వీళ్ల హవాకు చెక్ పెట్టాలన్నా, ఇక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటర్లను చేల్చాలన్నా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అదే వర్గానికి చెందిన వ్యక్తి అయితే కరెక్ట్ అని భావించిన జగన్ అటు సామాజిక పరంగానూ ఇటు ఆర్థిక కోణంలోనూ ఆలోచించి లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి నరసరావుపేటకు మార్చినట్లు స్పష్టమవుతోంది. ఈ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో నిన్నటి వరకు వైసీపీకి చిలకలూరిపేట, వినుకొండలో మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఉన్నారు. అయితే చిలకలూరిపేటలో మరి రాజశేఖరను తప్పించి బీసీ వర్గానికి చెందిన విడదల రజనీకి సమన్వయకర్త పగ్గాలు అప్పగించడంతో అక్కడ లావు ఎంట్రీకి క్యాస్ట్ ఈక్వేషన్లను బ్యాలెన్స్ చేసింది. గురజాల, మాచర్ల, నరసరావుపేటలో రెడ్లు, వినుకొండలో కమ్మ, పెదకూరపాడు, సత్యనపల్లిలో కాపు, చిలకలూరిపేటలో బీసీ, ఇలా అందరికీ ప్రాధాన్యత కల్పించినట్లయింది. చిలకలూరిపేటలో ప్రధాన పార్టీలు 2 కమ్మలకే సీట్లు ఇస్తున్నాయి. దీంతో కమ్మల్లో మెజారిటీ వర్గాలతో పాటు బీసీలు టీడీపీకే ఓటేస్తుండటంతో గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీయే గెలుస్తోంది. ఈసారి బీసీ వర్గానికి చెందిన మహిళ రజనికి సీటు ఇవ్వడంతో
కమ్మ సామాజిక వర్గం ఎలాగున్నా బీసీల ఓటు బ్యాంక్ టీడీపీకి భారీగా గండి కొట్టనుంది. ఈ స్ట్రాటజీతో జగన్ ఇక్కడ రజనీకి సీటు ఇచ్చారు. ఇప్పుడు ఆమె జెట్ రాకెట్ స్పీడ్తో దూసుకువెళ్తోంది. ఇక గుంటూరు వెస్ట్లో నిన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని తప్పించి మాజీ పోలీస్ అధికారి చంద్రగిరి యేసురత్నంను నియమించారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి వర్గం ఓటర్లు తక్కువే, కమ్మ కాపుల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ బీసీ వర్గానికి చెందిన యేసురత్నంను నియమించడంతో ఆయన అటు ఆర్థికంగా బలవంతుడు కూడా కావడంతో అన్ని ఈక్వేషన్లలో ఆయనే గట్టి క్యాండిడేట్ అయ్యారు. రెడ్లు ఎలాగో వైసీపీ వైపే ఉంటారని, బీసీలను ఆకర్షించే క్రమంలోనే ఈ మార్పు జరిగిందట. ఏది ఏమైనా జగన్ దూరదృష్టితో అన్నీ ఆలోచించే చేసిన ఈ మార్పులు ప్రధాన పార్టీ టీడీపీతో పాటు జనసేన వర్గాలు సైతం కాస్త డిఫెన్స్లోనే పడేసింది.